హాయ్ ఫ్రెండ్స్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిషిప్ అనేది ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు నోటిఫికేషన్ అనేది వచ్చింది సో ఫ్రెండ్స్ మీరు ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పటివరకు అప్రెంటిషిప్ కనుక చేయకపోతే తప్పకుండా ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేయండి సో ఫ్రెండ్స్ దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు ఇంటర్వ్యూ ఉండదు డైరెక్ట్గా టెన్త్ క్లాస్ ఐటీఐ మార్కులు బేస్ చేసుకొని మీకు అప్రెంటిషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మీరు కనుక సెలెక్ట్ అయితే మీ మొబైల్ నెంబర్కి కానీ మీ మెయిల్కి కానీ మెసేజ్ వస్తుంది మీ ఇంటికి కూడా లెటర్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇవేం జరగకపోతే మీరు సెలెక్ట్ అవ్వలేను అన్నమాట అలాగే తప్పకుండా నోటిఫికేషన్ వెళ్లే ముంచండి ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయింది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సో ఫ్రెండ్స్ నోటిఫికేషన్కి వెళ్ళినట్లయితే చూడండి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి రెండు వేల పద్దెనిమిది పొంతొమ్మిది కానీ యాక్ట్ అప్రెంటిషిప్ నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఇది కేవలం ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలంటే సో ఫ్రెండ్స్ చూడండి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కనుక ఓపెన్ చేసినట్లయితే మూడు పేజీలతో ఈ ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది రెండోది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇస్తాను మీరు కనుక ఇది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా రాయపూర్ డివిజన్ అండ్ బిలాస్పూర్ డివిజన్ నుంచి నోటిఫికేషన్ అనేది నుంచి వచ్చింది ఈ రెండు ఈ రెండు కూడా మీరు క్లిక్ చేసినట్లయితే ఆ డివిజన్కి మీరు అప్లై చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ ఓన్లీ రాయపూర్ డివిజన్లో ప్రతిదీ వన్ ఇయర్ అనమాట అప్రెంటిషిప్ అనేది ఇప్పుడు ప్రతి వన్ ఇయర్ చేశారు మీరు వెల్లర అనేది వన్ ఇయర్ అప్రెంటిషిప్ ఉంటుంది అలాగే ఎస్సీ నాలుగు వేకెన్సీలు ఎస్టీ రెండు వేకెన్సీలు ఓబీసీ ఎనిమిది వేకెన్సీలు అండ్రేజోడ్ పద్నాలుగు వేకెన్సీలు టోటల్ ఇరవై ఎనిమిది వేకెన్సీలు అనేది వెల్లరు ఉన్నాయి అదే విధంగా టర్నర్ చూసుకోండి ఇరవై మూడు వేకెన్సీలు కార్పెంటర్ ఇరవై మూడు వేకెన్సీలు ఫిక్టర్ ఎనభై ఏడు వేకెన్సీలు ఎలక్ట్రి ఎలక్ట్రీషియన్ డెబ్బై ఒక్క వేకెన్సీ స్టెనోగ్రాఫర్ అండ్ అండ్ సెక్రటరియల్ అసిస్టెంట్ నాలుగు వేకెన్సీలు అలాగే కంప్యూటర్ ఆపరేటర్ ఫామ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్స్ కోప ఎనిమిది వేకెన్సీలు అలాగే పెయింటర్ మూడు వేకెన్సీలు ఆఫీస్ అసిస్టెంట్స్ కంప్యూటర్ ఆపరేటర్ ఐదు వేకెన్సీలు అలాగే హెల్తీ హెల్త్ సెంటర్ ఇన్స్పెక్టర్ మూడు వేకెన్సీలు టోటల్గా రెండు వందల యాభై ఐదు వేకెన్సీలు ఈ డివిజన్లో ఉన్నాయి అలాగే వ్యాగన్ రిపేర్ డివిజన్ వచ్చేసరికి ఫిట్టరు ముప్పై నా సారీ అరవై తొమ్మిది వేకెన్సీలు అలాగే వెల్లర అరవై తొమ్మిది వేకెన్సీలు మెషినిస్ట్ ఐదు వేకెన్సీలు ఎలక్ట్రిషియన్ తొమ్మిది వేకెన్సీలు మెకానిక్ మోటార్ వెహికల్ మూడు వేకెన్సీలు టర్నర్ మూడు వేకెన్సీలు టోటల్ గా నూట యాభై ఎనిమిది వేకెన్సీలు సో ఫ్రెండ్స్ ఈ రెండు డివిజన్లో చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు వందల యాభై వేకెన్సీలకు చిల్లరై నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది దీనికి తప్పకుండా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ రికార్గనైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి కంప్లీట్ చేసినట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు అలాగే ఏజ్ లిమిట్ చూడండి ఏజ్ లిమిట్ పదిహేను సంవత్సరాల కన్నా తక్కువ ఉండకూడదు ఇరవై నాలుగు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు అంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఒకవేళ మీకు ఇరవై నాలుగు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అలాగే ఫిజికల్ హ్యాండికాప్లు కానీ ఎక్స్ సర్వీస్ మెన్గా అయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ అప్రెంటిషిప్ పీరియడ్ ఎలా ఉంటుందంటే వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్లోని నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం ప్రతి నెల మీకు అనేది స్టే అండ్ అవ్వడం జరుగుతుంది అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అన్ని కంపెనీ రూల్స్కి ఆధారంగా ఉంటాయి అలాగే ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్షన్ చూడండి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిది సాయంత్రం ఆరు గంటల వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు మనం అప్లై చేసిన తర్వాత ఫిజికల్ కాపీ వస్తుంది కదా ఫిజికల్ కాపీ అనేది ఏది వాళ్ళకి పంపించవలసిన అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నీట్గా చదివి అప్లై చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఫ్రెండ్స్ ఆ లింకు మీరు చూసుకొని ఆ లింక్ ప్రకారం మీరు అప్లై చేయండి అలాగే టెక్నికల్ ఎంక్వైరీస్కి అయితే ఈ నెంబరు అలాగే మామూలుగా రిలేటెడ్ ఎంక్వైరీ రిలేటెడ్గా అయితే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎప్పటికప్పుడు హెల్ప్ లైన్లోని వర్కింగ్ టైంలో టెన్ టు ఎయిటీన్ అవర్స్ అంటే టెన్ టు పది గంటల నుంచి ఆరు గంటల వరకు మీకు ఈ నెంబర్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కను కాల్ చేసినట్లయితే వాళ్ళ రిక్రూట్మెంట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు అందిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ మీకు ఎలా నోటిఫికేషన్ మరెన్నో కావాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బిల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్